సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు నమస్తే ఉమ్మడి జిల్లా వార్తలకు స్వాగతం చదువుకోవడం ద్వారా సమాజంలో మంచి గుర్తింపు రావడంతో పాటు అన్ని రకాలుగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ముఖ్యంగా గిరిజనులు తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని తెలిపారు మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని ఎదురవద్ద 2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన గిరిజన మహిళా ఉద్యోగినుల వసతి గృహాన్ని ప్రారంభించారు మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ గిరిజన మహిళా ఉద్యోగులను కోసం 150 మందికి వసతి కల్పించే విధంగా ఈ వసతి గృహం నిర్మించడం జరిగిందని ఈ వసతి గృహంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఒక సొసైటీ ద్వారా వారికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు త్వరలోనే జిల్లా కేంద్రంలో గిరిజన పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్ ను కూడా ఏర్పాటు చేయనున్నామని జనవరిలోనే దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు గిరిజన భవన నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల వ్యయంతో సోమవారం శంకుస్థాపన చేయడం జరిగిందని 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే గిరిజన యువజన భవన్ అదేవిధంగా 4.20 కోట్ల వ్యయంతో త్వరలోనే గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల భవనాన్ని నిర్మించనున్నామని సేవాలాల్ మహారాజ్ దేవాలయం కోసం స్థలం ఇచ్చామని మంత్రి వెల్లడించారు నియోజకవర్గం మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఎదుర వార్డులో 2.75 లక్షల రూపాయలు 2.75 కోట్ల రూపాయలతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ని నిర్మించి ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది గిరిజన మహిళలు ఎవరైనా ఉద్యోగం చేస్తున్నా లేదు హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకున్నా వాళ్ళకు పట్టణంలో కిరాయి తీసుకొని ఒంటరిగా ఉండాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి వాళ్ళకి ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ చాలా అవసరము ఈ జిల్లాలో చాలామంది గిరిజన మహిళలకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే వెంటనే ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఒక మంచి వాతావరణంలో రైల్వే గేట్ కూడా లేదు అండర్ పాస్ అవుతుంది ఇక్కడ నేషనల్ హైవే దగ్గరలో ఒక మంచి వాతావరణంలో ఇక్కడ 15,000 SFTతో 2.70 కోట్ల రూపాయలతో దాదాపు 150 మందికి అకామిడేట్ అయ్యేటట్లు ఈరోజు నిర్మించడం జరిగింది తొందరలోనే దీన్ని ఒక సొసైటీ లాగా ఫామ్ చేసుకొని ఫ్రీగా ఉచితంగా అకామిడేషను వాటర్ అన్నీ ఉంటాయి మిగతా వాళ్ళందరూ కూడా మొబిలైజ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒబిదుల్లా కొత్వాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి కాంగ్రెస్ కార్యకర్తలకు శుభాకాంక్షలను తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు మరవలేనివని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ వల్ల నేడు తెలంగాణ ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు కాంగ్రెస్ ప్రైవేట్ సంస్థలను ప్రభుత్వ పరం చేసే బీజేపీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని మండిపడ్డారు వరి కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కర్తగా 137వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది భారతదేశంలో పుట్టినందుకు కాంగ్రెస్ పార్టీ లాంటి రాజకీయ పార్టీలో సభ్యత్వం తీసుకొని పనిచేసినందుకు ఈరోజు చాలా గర్వపడుతున్నా రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి కానీ ఏ రాజకీయ పార్టీ అయితే సమాజ మార్పు కొరకు వ్యవస్థ మార్పు కొరకు ప్రజల్లో ఉన్న రుగ్మతలకు దూరం చేయడానికి పేదరిక నిర్మూలన కొరకు ప్రధానంగా సమాజ నిర్మాణం కొరకు పనిచేస్తే
ఆ పార్టీలు ఇలా కాలం ఉంటాయని చెప్పి ఇది కాంగ్రెస్ పార్టీ దానికి నిదర్శనం అని చెప్పుతాం. ఈరోజు యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ దాదాపు 130 ఏళ్ల నుంచి పనిచేసుకుంటూ కృష్ణానది జలాల పంపిణీలో వినియోగంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి మహబూబ్ నగర్ కన్వీనర్ రాఘవాచారి తెలిపారు. మంగళవారం టీఎన్జీఓ భవన్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానది జలాల పంపిణీలో మహబూబ్ నగర్ జిల్లాకు జరుగుతూ వచ్చిన అన్యాయం ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. ఇటీవలి పరిణామాలు మనకు సరికొత్త సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు. జరగబోయే అనర్థాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహబూబ్ నగర్ నీళ్ల పోరాటానికి ఆ వరి పంట అనేది ఒక అడ్డంకిగా ముందరబెట్టే ఒక పరిస్థితి కూడా తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక గజెట్ విడుదల చేసింది. ఆ గజెట్ ప్రకారం జూలై 15 వచ్చిన ఈ గజెట్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చినాం. రేపు జనవరి 15 నాడు ఈ గజెట్ పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతున్నది. అంటే ఇప్పటికే పరుచుకున్న నీడలు విశాలమైపోయి అవి చీకట్లుగా మారేటటువంటి ఒక పరిస్థితి కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల ఆ గజెట్ విడుదల వల్ల వచ్చింది. మేము ఆ గజెట్ను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. దానికి 3 కారణాలు ఉన్నాయి. ఒక కారణం, మీరు కృష్ణానది నీళ్లను పంచకుండా బచావ ట్రిబ్యునలు, బ్రజేష్ ట్రిబ్యునలు పాత రాష్ట్రాల లెక్కన పంచినాయి. ఆ పంపిణీ కూడా అన్యాయంగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా నిర్ణయం కాకుండా మీరు ఇవన్నీ ఆక్రమించడం సరైంది కాదని మేము మొదటి కారణంగా తెలియజేస్తున్నాం. రెండవ కారణం ఏమిటంటే, అసలు ఇక్కడి ప్రాజెక్టులన్నీ కూడా వరద జలాలతో చేపట్టిన ప్రాజెక్టులు అనడం, బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేనాటికే ఇవి అమల్లో ఉన్నా కూడా ఆ ప్రాజెక్టులన్నింటినీ పరిశీలనలోకి తీసుకోకపోవడం, వాటికి నీళ్లు కేటాయించకపోవడం దుర్మార్గం. అందువల్ల ఆ ప్రాజెక్టులు రేపు వృధాగా పడిపోతే మీరే తప్పుగా కట్టుకున్నారనే ప్రమాదం కూడా ఉంది. కనుక ఆ కారణంగా కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మూడో కారణం ఏమిటంటే, అసలు కేంద్ర ప్రభుత్వానికి ఎంతవరకు జోక్యం ఉంటుంది నదుల మీద, అవి ఎంతవరకు రావచ్చు, వాటి అధికారాన్ని ఎక్కడ చెలాయించవచ్చు అని అంటే, నదీ జలాల వివాదం 2 రాష్ట్రాల మధ్య వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ జోక్యం ఎంతకు పరిమితం కావాలంటే ఒక కోర్టు ఏర్పాటు చేసి, ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి లేదా రాజకీయ సిట్టింగులు ఏర్పాటు చేసి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి మాత్రమే కేంద్రానికి అధికారం ఉంది. జడచర్ల పట్టణంలోని 18వ వార్డుల అభివృద్ధి అనేది శూన్యమని, ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ఈ వార్డును పట్టించుకోవడం లేదని జనంపల్లి అనురుధన్న అన్నగారు అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పర్యటన చేస్తున్నారని తెలుసుకుని నీళ్లు వదలడం చేస్తారని ఆయన అన్నారు. అదేవిధంగా ఇక్కడ కమిషన్ భగీరథ కాంట్రాక్టర్ల పని వాళ్ళు ఇంటికి 500 వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు తీసుకొని వస్తాడు. గుడ్ మార్నింగ్ మేడం, నేను నేను ఇప్పుడు 18th వార్డు లో ఉన్నాను. వీళ్ళకి 15 రోజుల నుంచి నీళ్లే లేవంటమ్మా. ఇప్పుడు పైప్ లైన్ రిపేర్ ఉంది కరెక్టే, కానీ ఇక్కడ నల్ల రిసెట్ అయినా కూడా ఎవరు చెప్పుకుంటావు, చెప్పుకోపో, మేము ఇడవం పో అని 15 రోజులు నేను అట్లీస్ట్ వాటర్ ట్యాంకర్ అయినా మీరు పెట్టాలి కదా లేనప్పుడు. వాటర్ ఇప్పుడు వస్తుంది, నేను ఇక్కడికి వస్తున్నా అని చెప్పి పొద్దున్న మెసేజ్లు పెడితే ఇప్పుడు వస్తున్నాయి. మోరీ కూడా మొత్తం పని అయిపోయింది. 18th వార్డు అంటే కాంగ్రెస్ వాళ్ళు గెలిచిందని చెప్పి మన లక్ష్మణ్ చెప్పిండు, ఆయన టీఆర్ఎస్ వాళ్ళకి అక్కడనే చేయాలి ఇక్కడ చేయొద్దు అని చెప్పి. ఒకవేళ అట్లా ప్రాబ్లమ్, నీళ్ళ ప్రాబ్లం ఏముందా, ట్యాంకర్లు పెట్టండి వీళ్ళకి. ఒకవేళ పైప్ లైన్ ప్రాబ్లం ఉంటే ఇంకోసారి నీళ్ళ నుంచి కంప్లైంట్ రాకుండా చూసుకోండి. మిషన్ భగీరథ పని కూడా వచ్చింది, ఆయన ఫండ్ ఇస్తలేరంట, అందుకోసం చేయడంటున్నాడు ఆయన. నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని పిఎస్ఎస్ మినీ ఫంక్షన్ హాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో సిపిఐ రాష్ట కార్యదర్శి కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి సహాయ కార్యదర్శి సాంబశివరావు పాల్గొని వారు మాట్లాడుతూ రైతుల పక్షాన కేంద్రం వ్యవహరిస్తున్న తీరును బట్టి వారు మండిపడ్డారు. రైతులు పండించిన యాసంగి పంట కేంద్రం కొనకపోతే రైతుల పరిస్థితి వారి గోడు ఎవరు పట్టించుకుంటారు, రైతులతో ఓట్లు వేయించుకోవడం మీ బాధ్యత కానీ వారి సమస్యలను పరిష్కరించరా, ప్రభుత్వాలున్నది ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజల పట్ల రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. నిరుద్యోగుల సమస్యలు అట్లాగే ఉన్నాయి, ఇంకే ప్రభుత్వాలు వచ్చి వీళ్ళ గోడును విన్నవించుకుంటాయని అన్నారు. ఇకనైనా రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాల నరసింహ, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా ఏమన్నా అండర్స్టాండింగ్
ఎందుకంటే స్పష్ట బీజేపీ లేదు టీడీ టీఆర్ఎస్ వాళ్ళు ఫెయిల్యూర్ ఉంది ఇందులో మేము చేస్తామని వాళ్ళు చెప్పారు తిట్టుకోవటం ఆయన దీక్షంతో ఈరోజు దీక్ష ఏ రోజు దీక్ష ఇది దొంగ దీక్ష అంటే అసలు ఒక మార్గదర్శకులుగా ఉన్నటువంటి ప్రభుత్వం రాజకీయాలు లేదు ప్రజల జీవితాలకు సంబంధించి ధాన్యం ఉన్నటువంటి రైతులు ఇటు నిరుద్యోగులు అలాగే కార్మిక వర్గం సింగరేణిలో సమితి సింగరేణి మాదే జరిగితే దానిలో కూడా ప్రతి అంశంలో కూడా వాళ్ళు రాజకీయ దీనిలో ఆ విధంగా చూస్తుంటే అంటే రైతుల మీద రాజకీయాలు రైతుల పంటల మీద రాజకీయాలు ఏమైనా పంటలని ఒకవేళ రాష్ట్రంతో అనుకుంటే ప్రత్యేకమైన పంటలు ఏర్పాటు చేసేదాక పాత పంట తీసుకుంటాం ప్రత్యేకమైన పంట తీసుకోవాలంటే మనం తెలుసు పొద్దులు తీసుకున్నాం మొక్కజొన్నలు తీసుకున్నాం పద్దులు తీసుకున్నాం లేకుంటే వేసుకుని వేసుకుంటాం ఎంత వేసుకుంటాం ఇక్కడ ముందు వేసుకుంటాం పెసాలు కూడా వేసుకుంటారు వేసాయి కూడా అది దానికి ఉంటారు నిర్ణయించాలి రైతు లేకుండానే వినేసిన వాళ్ళు వారే ముందుగా చెప్తే ముందు ధరపా రైతు అనుకుంటున్నాం ప్రజాస్వామ్యంలో పదిలే న్యాయం అసలు ఓటేసి పదిలే ప్రజాప్రభుత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పదిలే ప్రజల ప్రభుత్వంలో ఉన్న ఇది మళ్ళీ అనుచేత ప్రభుత్వం ఉండాలి సవాలు రాజకీయాలకు నిన్న మొన్న మళ్ళీ కలెక్టర్ చార్జీలు మొత్తం 2000 సంవత్సరం విద్యుత్ ఆందోళన తర్వాత మళ్ళీ కలెక్టర్ చార్జీలు వచ్చిందా మరింత కలెక్టర్ చార్జీలు కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించిన సీనియర్ కాంగ్రెస్ నేత అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా 4 దశాబ్దాల నుండి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నేతలను సన్మానించారు టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సీనియర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. రేపొచ్చే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ తప్పకుండా ఉన్న ప్రతిష్ఠిత వెళ్తుంది. రేవంత్ రెడ్డి గారి యొక్క వారి వాక్చాతుర్యం చూడండి మీరు. వారు ఏ విధంగా ఇప్పుడు వరి గురించి రైతులు ఎంత ఎంత ఆందోళన చెందుతున్నారు, ఎంత అందరూ చనిపోతున్నారు చాలా మంది రైతులు కూడా. అయితే అటువంటి వరి వేయొద్దని చెప్పి ఒకవైపు చెప్తాడు, మరి ఆయన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో వరి వేసుకున్నాడంట. మరి చూడండి ఎటువంటి వివక్ష ఉన్నది ఆయన దగ్గర. అయితే ఇదంతా మీరు ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి ఒక సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తగా మీ అందరికీ చేతులు జోడించి మనవి చేస్తున్నాను. రేపు మొన్నటి వరకు కూడా రమేష్ గారు కూడా ఎటువంటి సభ లోపల కేసీఆర్ మన సారీ రేవంత్ రెడ్డి గారు ఎంబడి తిరిగి కూడా అన్ని ఉద్ఘోషిస్తున్నారు కాబట్టి ఇక్కడ మా నియోజకవర్గం కూడా రమేష్ గారు చాలా అంటే మాకందరికీ ఎన్నో ఈ పిల్లలకి అందరికీ కూడా తీసుకొని సమైక్యంగా తీసుకొని వారు శుభ్రులు చెప్పాడని చెప్పి మీరు అనుకోవద్దు సార్. మీకు ఒక చిరసీర కార్యకర్తగా ఒక మీ తమ్ముడుగా, ఎందుకంటే మీ యొక్క తండ్రి యొక్క మేము కూడా కొడుకుల్లాగా పెరిగినాం. నేను బసవరాజు సస్పెండ్ చేసిన అది నిజమే, అది ఎందుకు చేసినా తప్పు చేసినప్పుడు నిజమే. ఈరోజు నేను ఆయన మనతో చేస్తున్నాను. ఈ రోజు వానికి 2 కాళ్ళకు ఆపరేషన్ జరిగింది, వాడు ఇంట్లో ఉన్నాడు. వాడిని తప్పకుండా మీరు తిరిగి తీసుకొని వానికి కూడా సన్మానం, మేము అధ్యక్షులు మీరు రాకుండా మేము కూడా పోయి వానికి సన్మానం చేయాలని నేను సహృదయంతో మనవి చేస్తున్నాను. మీరు దాన్ని స్వీకరించాలని చెప్పి మనవి చేస్తున్నాను. నా యొక్క ఆవేదన మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ ఈరోజు మీ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు కూడా రేపు ఇటువంటి సన్మానాలు తీసుకోవాలి, రేపు కాంగ్రెస్ను తప్పకుండా పునఃప్రతిష్ఠించాలి తాండూరులో అని చెప్పి మిమ్మల్ని చేతులు జోడించి మనవి చేసుకుంటూ ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించాలని చెప్పి వేడుకుంటూ వినవిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు వార్తా విశేషాలు. మరో వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.